గిఫ్ట్ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకి తెలిసింది. ఇవాళ మీరు గమనిస్తూ ఉండండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు. ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి అన్నారు నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, ఫ్రీ బస్సు అన్నారు. ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు, ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తూ ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు, కిటికీలలోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళతో ఒకరు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి. ఇవాళ దిక్కుమాలిన ఫ్రీ బస్సు అని పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు. ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను, కానీ బస్సుల సంఖ్య పెంచండి, పెంచి అందరికి సీట్లు వచ్చినట్టు చేయండి. ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు, మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి, మాకేం మా పరిస్థితి ఏంది, మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం, పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్సు అని ఒకటి పెట్టినారు, కానీ ఇవాళ మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే 18 ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే 3 కోట్ల 18 లక్షలు, అందులో సగం మంది మహిళలు, 51% పైగా మహిళలు ఉన్నారు. అంటే 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి 1,57,00,000 మంది మహిళా సోదరిమణులు 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు. మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే, 17 మార్చి లోపలనే ఇస్తాము, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం కాంగ్రెస్ నైజం, ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు, ఇస్తే కూడా ఏం చేస్తారు, 1,57,00,000 మందికి ఇస్తారా, ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని తెల్ల కార్డని. మీరు ఒక మాట ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. ఏం చేసినాం అన్నాడు, మీరు ఇళ్లలోనే ఉండండి, మీ ఇంటికే అధికారులు వస్తారు, వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి, మీరు ఇంట్లో మంచిగా కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, లైన్లు కట్టండి, దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు, మూర్చపోయిన వాళ్ళు, గంటలు నిలబడి అలసిపోయిన వాళ్ళు, అది వాళ్లకు మనకు అది తేడా. వాళ్ళేమో ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి 6 నెలల పాటు ఊరించి పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే, మనం మాత్రం 10 ఏళ్ళు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళను కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం. మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు, మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడుతుంది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు, వచ్చే నెల కడుతుందా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారు, ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు, కానీ నేను యాద్ చేస్తున్న వాళ్ళని ఏమి అంటలేను, తిరుతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో, ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు, ఓడ మీద ఉన్నంతసేపు మల్లన్నా ఓడమల్లన్నా అని మాట్లాడతారు.
ఒడ్డుకెక్కిన తర్వాత, గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లని అందిరుతారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ 100 రోజుల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంటును తప్పకుండా బీఆర్ఎస్ కి ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు. ఓహో, ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో. వీళ్ళు కనుక రేపు అమలు చేయకపోతే మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు ఇక్కడ, మొత్తానికి పుట్టగత్తులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు, 5 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి, ఓడిపోయింది కదా అనే సానుభూతితోని